హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 351వ ఆరాధనా ఉత్సవాలు ఎంతో చక్కగా జరిగాయండి. మీలో చాలామంది ఆరాధన చూసి ఉండరు కాబట్టి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు ఆరాధన ఉత్సవాలు జరిగాయి. ఈ ఆరాధన ఉత్సవాలు చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. అంతేకాకుండా మన ఛానల్లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని 7 గురువారాలు ఏ విధంగా పూజిస్తే ఆయన ఆశీస్సులు మనకి లభిస్తాయో దానికి సంబంధించిన వీడియో కూడా ఉందండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించిన రోజే ఈ ఆరాధన ఉత్సవాలు అనేది జరుపుతూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి ఆరాధన అంటే గురువు ఈరోజు సజీవంగా బృందావనంలోకి ప్రవేశించిన రోజు, అంతేకాకుండా 700 సంవత్సరాలు ఆయన సజీవంగా బృందావనంలో ఉంటారు అని చెబుతూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించే ముందుగా తన చివరి ప్రసంగాన్ని ఈ విధంగా తెలిపారట. నేను నా శరీరాన్ని మాత్రమే విడిచిపెడతాను, కానీ అందరి శ్రేయస్సు కోసము అందరినీ కాపాడేందుకు భౌతికంగా నేను హాజరవుతాను అని తెలియచేస్తారు. ఆరాధన.